ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన సినిమాల అప్డేట్స్ పట్ల కొంత నిరాశగానే ఉన్నారు. తమ అభిమాన హీరో అప్కమింగ్ ఫిల్మ్ ను నిర్మిస్తున్న మేకర్స్ ఏంట్లో ఎలాంటి అప్డేట్స్ అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సలార్ ప్రాజెక్టు కే సినిమాల అప్డేట్స్ ను కోరుతూ మొన్నటి వరకు ఫ్యాన్స్ నెట్టింట రచ్చరచ్చ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్ నుంచి అప్డేట్స్ కోరుతున్నారు. గతేడాది షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్తోనే సరిపెట్టుకోవాలంటూ ఇప్పటికీ మేకర్స్ స్పందించడం లేదు. సలార్ కంటే ముందే చిత్రాన్ని ప్రారంభించిన అభిమానులను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. మరోవైపు చిత్రం నుంచి ఏ చిన్న లీక్ లేకుండా చిత్రం యూనిట్ జాగ్రత్త పడుతోంది. దీంతో ఏ మూల నుంచి కూడా ఎలాంటి సమాచారం రావడం లేదు. కొన్ని నెలల నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మేకప్ టీమ్ ఆదిపురుష్ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ఏదైనా ఒక అప్డేట్ అయినా ఇవ్వాలంటూ దర్శకుడు ఓం రావత్ కు ట్యాగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్, డైరెక్టర్ హీరో ప్రభాస్ తో సలార్ తెరకెక్కించారు. ఈ చిత్రం ఇప్పటికే 35% షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా ఆదిపురుష్ కంటే ముందే సలార్ అప్డేట్ రానుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సలార్ మేకర్స్ అభిమానులకు పక్కా అప్డేట్ ఇచ్చేందుకు ట్విట్టర్ హ్యాండిల్ ను క్రియేట్ చేశారు. దీంతో ఆదిపురుష్ కంటే ముందే సలార్ నుంచి అప్డేట్ రానున్నదని తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఈ రెండు చిత్రాల నుంచి తక్షణ అప్డేట్స్ కోరుకుంటున్నారు. 500 కోట్లతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రామన్గా నటిస్తుండగా కృతి సనన్ సీత పాత్రలో చేస్తున్నారు. ఇక రామాయణ కథలోని మెయిన్ విలన్ రోల్ రావణుడిగా సాయిపాలిక నటిస్తున్నారు. ఆదిపురుష్ కోసం ప్రత్యేకమైన సెట్స్ వేయడం జరిగింది. వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.